సరే, ఇప్పుడు ఒక ఆమె తన సమస్యను తెలియజేస్తూ మనకి చెప్తూ ఉన్నారు, నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. తనను తన భర్త అత్త మామ అంతా కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. మొత్తం వయసు కానీ లేకపోతే మొదటి పెళ్లి అయ్యి డివోర్స్ అయినటువంటి విషయాన్ని దాచి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత నన్ను అందరినీ కూడా మోసం చేసి నన్ను ఇంటి నుంచి గెంటేసారు. ఇక నీ బ్రతుకు నువ్వు బతుకు అంటున్నారు. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆమె అడుగుతున్నారు. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారా? వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుంటారు, తను ఏం చేసుకుంటుంది అని? లేదు, మామూలుగా జాబ్ అని చెప్పారు అంతే. మామూలు జాబ్ అన్నారు. ఇంకా డీటెయిల్స్ అంతే ఇచ్చారా? క్యాస్ట్, ఇయర్, మొదటి పెళ్ళి అవన్నీ కూడా దాచి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఓకే ఓకే, వాళ్ళు చెప్పినట్టుగా మనం డిస్కస్ చేస్తే ఈ కేసు గురించి, మ్యారేజెస్ కేసులు అనేవి చాలా విషయాల్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇటుపక్క ఉమెన్ సైడ్ అయినా మెన్ సైడ్ అయినా ఏది నిజం ఉంది ఏది అబద్ధం ఉందని తెలుసుకోవాలని అంటే కోర్టు వారికి మోస్ట్లీ కపుల్స్ని కలపడానికే ట్రై చేస్తారు. సో చిన్నతన తగాదలు, మనుషుల యొక్క ఆవేశాలని కన్సిడర్ చేసుకుని అప్పుడు ఆవేశంగా కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు, తర్వాత మళ్ళీ కలవాలనుకోవచ్చు. ఇప్పుడు తను చెప్పిన దాన్ని బట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. మోసం చేస్తే పిల్లలు ఎంతమంది అన్నారండి? ఒకరు. ఎంతమంది? ఒకరు ఒకరు ఒక బాబు, మరి ఒక పిల్లాడు. ఒక పిల్లాడు పుట్టేంత వరకు కూడా తనకు నిజం తెలియదా? ఇది ఒక పాయింట్. తను మోసం చేశారని తెలిస్తే ఎంత టైం తీసుకుంటే కానీ తనకు ఆ మోసం చేసిన విషయం తెలియలేదు. ఇక్కడ మనం ఒక ఏ కేసునైనా డిస్కస్ చేసే ముందు బాధ కలిగిన వాడే కోర్టుకు వస్తారని చెప్పి మనం నమ్మలేం. సో తను మనకు అడిగింది కాబట్టి తనకు ఫేవరబుల్గా చెప్పాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మన డైవర్స్ కానీ ఉమెన్ సేఫ్టీ కన్సర్న్స్ కానీ చాలా విషయాలు పొందపరచబడ్డాయి. సో మోసం చేసి పెళ్లి చేసినందుకు మన ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో చీటింగ్ పరంగా సెక్షన్ 415, సెక్షన్ 471 పనిష్మెంట్స్, అప్ టు 1 ఇయర్ వరకు, ఇంకొన్ని సెక్షన్లో 2 ఇయర్స్ వరకు కూడా శిక్ష వేయచ్చు. అంటే క్రిమినల్ కేసెస్ కూడా మనం పుట్ ఆన్ చేయొచ్చు తన హస్బెండ్ చేసే మోసాలు ఏదైతే ఉన్నాయో. తను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అన్న ఒక పాయింటే ఉందా, ఇంకా ఏమైనా ఇచ్చారా? అంటే మొదటి పెళ్ళి ఆ విషయాన్ని, డివోర్స్ అయినటువంటి విషయాన్ని దాచి నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు, కానీ నాతో మాతో చెప్పేటప్పుడు మొదటి పెళ్ళి అని చెప్పారు అని అంటున్నారు ఆమె. ఓకే, ఈమె ఎంత కట్నం ఇచ్చుండొచ్చు వాళ్ళకి? పెళ్లి అయిన తర్వాత ఈమె దగ్గర నుంచి డబ్బులు ఎంత తీసుకున్నారు అని కూడా మనకు తెలిస్తే దాని ప్రకారం మనం ఇంకా ఈ కేసు గురించి మాట్లాడుకోవడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉండేది. అలా ఏమైనా ఇచ్చారా? లేదు సార్. ఓకే, మొదటి పెళ్లి విషయాన్ని విడాకులేనటువంటి విషయాన్ని దాచి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు ఆమె. ఓకే, తనకి ఇప్పుడు డైవర్సే కావాలా? భర్త నుంచి మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ కేసు డీటెయిల్స్ అనేది వినే వాళ్ళకు కూడా, ఒక కేసును మనం ఒక అడ్వకేట్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నామన్నా ఈ మెయిన్ పాయింట్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఈ కేసు ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏదైనా ఒక ఆడ మనిషి పెళ్ళైన తర్వాత తన భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఆ మోసం సంబంధించిన సాక్ష్యాధారం తను మొదట సంపాదించాలి. కూర్చుని ఏడుస్తూ ఎవరో ఒక న్యాయం చేయాలని కూర్చుంటే మీకు కలిగే సంతానానికి కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. మీరు నిజాయితీగా నమ్మి మోసపోతే కోర్టు నుంచి ప్రతి ఆడ మనిషికి చాలా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఫేవరబుల్గా మెయింటెనెన్స్ ఇప్పించగలరు, తను కోరితే డైవర్స్ ఇచ్చి మెయింటెనెన్స్ కూడా ఇప్పించగలరు. అలాంటి సెక్షన్స్ అనేవి పొందపరచబడ్డాయి హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, అండ్ యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ వారసత్వ సంపద, నీ భర్తకు సంబంధించిన వారసత్వ సంపద కూడా నీ పిల్లలకి పొందగలిగే అర్హత కూడా ఉంటుంది. చాలా విషయాలు, మీకు తెలియని విషయాలు కూడా ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఏంది,
ఎలా జరిగిందని తెలుసుకొని మీ సంతానంలో ఆడవారు ఉన్నారా మగపిల్లలు ఉన్నారా అని పూర్తి వివరాలు ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళగలిగితే మీకు పడిన ప్రాబ్లంకి తగిన సలహాలు పొందడమే కాకుండా మీ భవిష్యత్తుకి మీ పిల్లల భవిష్యత్తుకి కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు తను రాసి ఇచ్చిన దాంట్లో భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, తనకి డైవర్స్ వచ్చేస్తుంది. ఆ ఫస్ట్ మ్యారేజ్ ప్రూఫ్స్ ఒక ఫోటో దొరికినా సరే న్యాయస్థానం వారి దగ్గరికి వెళ్ళి ముందు హస్బెండ్కి నోటీస్ పంపించి, తర్వాత తను ఏదైనా హరాస్మెంట్ గురై ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీటన్నిటినీ దగ్గర చేసుకొని తను న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయితే తనకి తన సంతానానికి తన పుట్టిన బిడ్డకు కూడా న్యాయం జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ తను ఏదైనా మోసం చేసినా అదే శిక్ష తను కూడా అనుభవించడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే తెలిసి పెళ్లి కూడా చేసుకుండొచ్చు తను. సో ఏదైనా సరే మీరు ఏదైనా భర్త దగ్గర ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఇమీడియట్గా మీరు కోర్టు వారిని అప్రోచ్ అవ్వడం ఉత్తమమైనది. లేట్ అయింది, ఇప్పుడు పిల్లాడు పుట్టేంత వరకు తను నిజం తెలియదు అనేది కూడా రేపు పొద్దున తన జడ్జిమెంట్ రావడానికి ఇంకా టైం పట్టేది. మీకు తెలియాల్సింది ఏంటంటే మనకు మన తరఫున ఒక కేసు కోర్టుకి వెళ్తుందంటే అవతల పార్టీ తరఫున కూడా ఇంకో అడ్వకేట్ ఉంటారు. నాకు తెలిసి చాలామందికి ఇప్పుడు మనకి సినిమాల ప్రభావం వల్ల కావచ్చు న్యాయ వ్యవస్థ గురించి చాలా అవేర్నెస్ వచ్చింది, ఇంకా కొంతమందికి తెలియట్లేదు. మనం ఎలాగైతే న్యాయం కోసం పోరాడతామో అదేవిధంగా అవతల పార్టీ నుంచి కూడా అదే న్యాయం కోసం పోరాడతారు. సో మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు క్లియర్గా ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే తను చెప్తారు. ఇప్పుడు తను అడిగిన ప్రాబ్లంకి అయితే మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనేది నేరం తప్పకుండా, తనకి డైవర్స్తో పాటు తనకి మెయింటెనెన్స్ కూడా వచ్చే రైట్ తనకి హక్కు అనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.